చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం గారికి గౌరవనీయులు, చొప్పదండి మాజీ శాసనసభ్యులు సోదరులు రవిశంకర్ గారికి, మా మామగారు ఈ గ్రామ ఏమైంది ఈ గ్రామ సింగిల్ విండో అధ్యక్షులు పెద్దలు మన అది మీరు చెప్పాలనా లేక అది కూడా వెంకటరమణారావు గారు, అదేవిధంగా మా తాతగారు కేశవరావు గారి సుపుత్రుడు నాకున్న ఒకే ఒక్క మినిమ మా మామ జోగినిపల్లి శ్రీనివాసరావు గారు, ఇద్దరు ఎవరన్నా ఆగవాటూరు పోయాను మరీ ఎక్కువలు. అదేవిధంగా సెస్ అధ్యక్షులు గౌరవనీయులు చిక్కాల రామారావు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వేదికపై ఆసీనులైన మా గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ సోదరి జిందం కల గారు, ఇంకా వేదికపై ఆసీనులైన కొండయ్య గారు, ఇంకా ఉమా గారు, పేరు పేరున అందరికీ నేను ఎవరెవరి పేర్లు చెప్పలేదో వాళ్ళు జర పార్టీలకు అతీతంగా మనసులోనే తిట్టుకోండి, బయటికి తిట్టొద్దని కోరుతూ, మరి వేదిక ముందున్న మా కొదురుపాక గ్రామ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, పాత్రికేయ మిత్రులకు, మండలంలోని నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి చేసిన నాయకులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఒక శుభదినం, చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇప్పుడే అక్కడ నివాళులు అర్పించి సిరిసిల్లలో ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా నేను తమ్ముడు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, సత్యం గారికి, ఎందుకంటే నిజానికి ఈ కార్యక్రమం పోయిన నెలలనే పెట్టుకోవాలి మేము, కానీ అప్పుడు కుదరలేదు తమ్మి అంటే పర్వాలేదన్న, మీరు దగ్గరుండి కట్టించినారు, మీ తాతగారి పేరు మీద కట్టించినారు, మీ అమ్మమ్మ పేరు మీద కట్టించినారు, కాబట్టి నీకు పర్సనల్ సెంటిమెంట్ ఉంటుంది, నీకు టైం కుదిరినప్పుడు పెట్టుకుంటా నాకేం ఇబ్బంది లేదని చెప్పి సహకరించి పెద్ద మనసుతోని ఈరోజు చాలా గౌరవించినందుకు తమ్ముడు మేడిపల్లి సత్యం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సత్యం కూడా మావాడే, మీకు తెలియదు ఇక్కడ వాళ్ళకి, కానీ మా ఆయన కూడా మావాడే, మా కొరట్లపేట సత్యంది, కాబట్టి నా కాన్స్టిట్యున్సీ ఓటరు కాబట్టి మీకు తెలియకపోవచ్చు, కానీ అందుకే తమ్ముడు అంటున్నా. అదేవిధంగా ఈరోజు నిజంగా ఇక్కడికి నేను ఒక రాజకీయ నాయకుడిలాగా రాలేదు, కేవలం ఒక మన్మడుగా కేశవరావు గారికి, మా లక్ష్మ అమ్మమ్మకు ఒక మన్మడుగా మాత్రమే ఇక్కడికి వచ్చిన. ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, చిన్నప్పటి నుంచి ప్రతి ఎండాకాలం సెలవులల్లా ఇక్కడికే వచ్చేది. మీ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు, మీ సర్పంచ్ గారని కానీ మా మామని ఆయన కూడా వారింట్లోనే వారి తల్లిగారితోనే ఎన్నో సందర్భాలలో, ఈరోజు కాదు మా రుక్కమ్మమ్మ, ఈరోజు కాదు నాకు చిన్నప్పటి నుంచి అత్యంత ప్రీతిపాత్రమైన మా అమ్మమ్మ, కాబట్టి వారు కూడా నాకు చాలా చాలా సన్నిహితమైన పెద్దలు. వారు ఇప్పుడు ఒక మాట చెప్పినారు, బడి మంచిగానే కట్టించారు కానీ ఇంకా గుడి పూర్తి కాలేదు, గుడి కూడా చేయాలి అన్నారు వెంకటరమణారావు గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, తప్పకుండా దాన్ని పూర్తి చేసి మళ్ళీ ఇదే పద్ధతిలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి వచ్చి కొదురుపాక గ్రామానికి ఆ గుడిని కూడా అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఎందుకుంది అంటే, నాకు ఆ వాగు దాటుతుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉండే. ఒకప్పుడు నేను చిన్నగున్నప్పుడు ఎండాకాలం ఇంటికి వచ్చేటప్పుడు లేదా వర్షాకాలంలో వచ్చేటప్పుడు షాబాష్ పల్లె వాగు పొంగితే మనం ఇటు రాకపోకలే బంద్ అయిపోయేది మొత్తం, సిరిసిల్లలో కరీంనగర్ గోవుడు లేదు, ఇవతలకి దాటి ఇటు వచ్చుడే లేదు, అట్లాంటి పరిస్థితి ఉండేది మా రవీంద్రరావు గారికి బాగా తెలుసు. అయితే ఇప్పుడే మా ప్రవీణ్ అన్న కూడా, గూడూరు ప్రవీణ్ అన్న కూడా యాడ్ చేస్తూ ఉన్నాడు. అయితే చిన్నప్పుడు గుర్తుంది ఏంటంటే, వాగు పెద్దగా పొంగనప్పుడు తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఆ ప్యాంటు పైకి మడత పెట్టి ఆయన తనకెళ్ళి నీళ్ళకెళ్ళి దాటుకుంటూ వస్తుంటే, లేదంటే బండి ఉంటే ఆ బండి మీద కూర్చొని ఆయన దాటుకుంటూ వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత కొదురుపాక స్టేజ్ మీదకి వచ్చినాక అప్పుడు ఇక్కడ రిక్షాలే ఉండేది, ఇప్పుడంటే ఆటోలు బాగా అయిపోయినాయి కానీ అప్పుడు రిక్షాలే ఉండేది. ఆ రిక్షాలెక్కి లోపల సుభాష్ దాకా పోయి ఆడ ఇంటికాడ దిగేది. ఇప్పుడేమో అనంతరాముల అంకులు కూడా కనబడ్డాడు, ఎక్కడున్నాడు కరెక్ట్గా మా అమ్మమ్మ ఇంటి ఎదురుగానే అనంతరాముల సేట్ వాళ్ళ ఇల్లు ఉంటుండే, ఇంకా అందులోకెళ్ళి బిస్కెట్ పూడాలు తెచ్చుకున్నాడు, ఎడునో హలో అంకుల్ అరే ఈడగుడ గదిలో లేరా భయ్, ఇప్పుడు నువ్వే ఉన్నావు కదా అన్న, నువ్వే చెప్పి నేను అద్దనన్నా, ఈడగుడ గదిలో లేరా రవి, నీకు అనంతరాముల అంకుల్ కానీ ఆ ఇంట్లో ఉండే పెద్దలు కానీ వాళ్ళతో కూడా చాలా చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. కొదురుపాక గ్రామానికి నిజానికి తర్వాత మునిగిపోతుంది ఊరు, మిడిమానేర్లో పోతుందంటే అందరికంటే ఎక్కువ బాధపడ్డ వాళ్ళలో నేను కూడా ఉన్నా. ఎందుకు అంటే మా నాయనమ్మ ఊరేమో పైన అప్పర్మానేర్లో మునిగిపోయింది, నాయనమ్మ గారి ఊరు పైన ఈరోజు అప్పర్మానేరు ఎక్కడైతున్నదో దానిలో పోసాన్పల్లి అనే ఊరు కామారెడ్డి తాలూకా కిందికి వస్తుంది, అది ఎప్పుడో 1940స్లో మునిగిపోయింది. తర్వాత లోవర్ మానేరు కట్టినప్పుడు
మా ఇంకొక అమ్మమ్మ ఊరు వచ్చినూరు, అది పోయింది. మళ్ళీ తర్వాత మిడిమానేరు కట్టేటప్పుడు మా అమ్మమ్మ ఊరు కుదురుపాక ఇటుపోయింది. కాబట్టి మూడు మానేరు డ్యాములు ఉంటే, అప్పర్ మానేరు డ్యాము, లోవర్ మానేరు డ్యాము, మిడిమానేరు డ్యాము, మా మూడు ఇండ్లు పోయినాయి. అందులో నాయనమ్మ ఊరు పోయింది, ఇండ్ల అమ్మమ్మ ఊరు పోయింది, అందులో ఇంకొక అమ్మమ్మ ఊరు వచ్చినూరులా అది కూడా పోయింది. కాబట్టి నిర్వాసితుల బాధలు మా తమ్ముడు రవీందర్ చెప్పిండు, నాకు అర్థమైంది. నిర్వాసితుల బాధలు ఇంకా చాలా కష్టాలు ఉండవచ్చు కాక, కానీ తప్పకుండా వాటిని పరిష్కారం మా సాయశక్తులు మేము చేసినాం. ఏమైనా మిగిలిపోయి ఉంటే, ఏమైనా ఇంకా కూడా దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వారికి, మరి మీ ఎమ్మెల్యే గారు నేను కూడా కలిసి అవసరమైతే ప్రభుత్వంలో ఉండే పెద్దలతో మాట్లాడి న్యాయం చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మళ్ళీ ఒక్కసారి అమ్మమ్మ ఊరికి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఆకలి అవుతుంది అర్హత మీకు ఏదో అవుతుంది. మా తాతగారు నిజానికి ఎక్కడ ఉన్నా ఈరోజు వారు తప్పకుండా, వారి ఆత్మ తప్పకుండా సంతోషిస్తుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టమైన ఊరు కుదురుపాక. ఎంతో ఎప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడికి తీసుకొచ్చేది మమ్మల్ని అందరినీ, మనవలు మనవరాలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చేది. అట్లాంటిది వారి జ్ఞాపకార్థం, మా అమ్మమ్మ జ్ఞాపకార్థం ఇక్కడ ఇవాళ బడి కట్టినాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటా ఉండే అన్న, మరి అమ్మని తీసుకురాలేకపోయినావు అని. అమ్మ కొద్దిగా రాలేదు, రాలేకపోయింది, కానీ మా మామని పంపించింది. కాబట్టి తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది, మా తాతగారి ఆత్మ ఇక్కడ ఉన్నా, అమ్మమ్మ గారి ఆత్మ ఇక్కడ ఉన్నా తప్పకుండా వారు శాంతి ఇస్తారని చెప్పి అనుకుంటూ, ఇంకా ఏదైనా బడికి కానీ కుదురుపాక ఊరికి కానీ కావాలి అంటే సరియ్యాలని, నేను ప్రభుత్వంలో లేకపోవచ్చు కానీ తప్పకుండా నా వ్యక్తిగతమైన ఒక మన్మడుగా, కుదురుపాక మన్మడుగా ఎల్లవేళలా కుదురుపాకకు అండగా ఉంటాననే మాట కూడా తెలియజేస్తూ, తప్పకుండా మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, అధికారులకి, పిల్లలకి, ఉపాధ్యాయులకి, పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. గుడి కూడా తప్పకుండా పూర్తి చేసి, అదే చెప్తున్నాను, గుడి కూడా పూర్తి చేసి మళ్ళొక రోజు ఇట్లా నూకుడు దబ్బులు లేకుండా వేసుకుందాం. ఆ ఒక్కరోజు నూకుడు దబ్బులు లేకుండా రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి, గుడి అంటే దేవుడి పండుగ కాబట్టి ఆ రోజు మంచిగా సఖ్యతగా చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ, ఆ రోజు గుడి కట్టిన రోజు ఊరోళ్ళందరికీ భోజనం పెట్టించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు పెడతారా భో, మీరు పెడతారా, నేను పెట్టాను. మా మామ భోజనం పెడతా ఉంటాం అతను చెప్తలేడు, నేనే పెడతాను, మీరు బాధపడకూరి. థ్యాంక్ యూ, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, ఆ జ్ఞాపకాల్ని తట్టి రావాలి అని ఒక కవి.